ఈ జిల్లాల్లో ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఒక సామాజిక వర్గాన్ని బేస్ చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో ఒక రీజన్ చెప్పాలనిపిస్తుంది. సామాజిక వర్గాన్ని వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి నేను తప్పకుండా చెప్పాల్సి వస్తుంది. కమ్మ సామాజిక వర్గం అన్నారు. చరిత్ర ఒకసారి చూడండి. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఊదినటువంటి వాళ్ళు ఈ ప్రాంతం నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక సుదీర్ఘ పోరాటం జరిగినప్పుడు ఇక్కడ నుంచి మహిళలు నడిచెళ్ళి తెలంగాణలో గెరిల్లా యుద్ధం ఎలా చేయాలని నేర్పినటువంటి ఒక సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం. ఎట్ ద సేమ్ టైం ఇవాల్టికి కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇదే సామాజిక వర్గంలో ఉన్నటువంటి మహిళలు పిల్లల చదువుల కోసం పిడకలు అమ్మారు, పాలు అమ్మారు, కోడిగుడ్లు అమ్మారు. ప్లీజ్, ఎస్ ఎస్ సాయుధ పోరాటం. సో దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు అనేక సామాజిక వర్గాలతో కూడా కలిపి అండర్లైన్ చేసుకోండి. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు వాళ్ళల్లో మహిళల్లో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే కుటుంబానికి కష్టం వస్తే నిలబడేది మహిళలు మాత్రమే. మీ రాజకీయ నాయకులు ఇంత బిజీగా ఉండి కుటుంబాన్ని పట్టించుకోకపోతే ఆ కుటుంబాన్ని పోషణ భారం తీసుకున్నటువంటి మహిళలు ఈ రాష్ట్రంలోనే ఉన్నారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు. క్షణం తీరిక లేదు, పైసా ఆదాయం లేదు, కానీ ఆయన్ని కూడా పోషిస్తోంది. అఫ్ కోర్స్ ఆయన పాజిటివ్గానే తీసుకుంటారనుకుంటాం. ఆయన భార్య భువనేశ్వరి గారే ఆయన పోషణ భారం. అలాగే ఆయనకున్నటువంటి వ్యక్తిగత భారాన్ని తీసుకొని వ్యాపారం చేస్తూ సపోర్ట్ ఇస్తున్నటువంటి మహిళలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మనం ఈ విషయాన్ని తీసుకుంటే నేను ముందే చెప్పాను, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలోనే ఐపీఎస్లు ఐఏఎస్లు అనేక మంది అనేక సామాజిక వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ తల్లులు నేను చెప్పినట్టుగా పిడకలు అమ్మి మాత్రమే చదివించినటువంటి తల్లులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మహిళలను అవమానం చేస్తే ఎవరు మిగలరు. అసలు అమ్మ లేకపోతే వ్యవస్థే లేనటువంటిప్పుడు అమ్మని అవమానించే పరిస్థితి ఉంటే భరించే దశ లేదు. రెండోది, ఈ అమరావతికి సంబంధించినటువంటి సమస్య, ఇట్ ఇస్ వెరీ సో సింపుల్. అసలు సమస్య కాదు, సమస్యను చేస్తున్నారు. 33,000 ఎకరాలు, 26,000 అటువంటి కుటుంబాలు. ఎట్ ద సేమ్ టైం 33,000 ఎకరాల్లో 10,000 ఎకరాలు మనకు ఒక బ్యాంక్. మొత్తం అమరావతి నిర్మించడానికి ఒక పైసా కూడా అప్పు చేయవలసిన పరిస్థితి లేదు అని ఒక ఎకానమిస్ట్గా అనేక మంది మనకి చాలా స్పష్టంగా చెప్పారు. సో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే, ఒకటి ముప్పు ప్రాంతం అన్నారు, ముప్పు ప్రాంతం కాదని మహిళలు నిరూపించారు. అలాగే ఎకానమీ తీసుకుంటే ఆ ఎకానమీలో మనకి కనిపిస్తున్నటువంటిది రూపాయి వాళ్ళ ప్రభుత్వానికి భారం లేదు. సో మరి ఇన్ని కారణాల్లో ప్రభుత్వం ఎందుకు జటిలం చేస్తుంది అన్నటువంటిది ప్రధానంగా మనం తీసుకోవాల్సిన అంశం. సో సమస్య సృష్టింపబడింది, సమస్యను మనం పరిష్కరించుకుందాం. మరొకసారి చెప్తున్నాను, ఒక జర్నలిస్ట్గా కాదు, ఒక మనిషిగా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యవస్థలో నిలబడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందుకు రావాలి అన్నటువంటి పరిస్థితి. మరొకటి, ఏదైనా పార్టీ రంగేస్తారేమో లేకపోతే మరొక కోణం వేస్తారేమో. ఐ కేమ్ ఫ్రమ్ ద ఏబీవీపీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఏబీవీపీ ప్రోడక్ట్. జ్ఞానం, శీలం, ఏకత, ఈ మూడు ఎవరైనా వద్దంటారా? ఎవ్వరు వద్దండ్రు. సో ఈ మొత్తం సమస్యను మనం చూసినప్పుడు ఇవాళ రైట్ టైం అనుకున్నాను, వచ్చాను, మాట్లాడుతున్నాను మీ అందరితో. మీ రాజేంద్ర ఎప్పుడు ఉంటాడు మీతో కలిసి ప్రయాణం. Subscribe us and press the bell icon for more interesting updates.